గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 30 బై 60. నేను ప్రతిభ. ముందుగా హెడ్లైన్స్. ఏపీకి భారీ ప్యాకేజ్ ఇవ్వాలని కేంద్రం నిర్ణయం. వారం రోజుల్లో ఢిల్లీ నుంచి క్లారిటీ. హోదా విషయంలో రాజీ పడేది లేదు కేంద్రం. కసరత్తుపై చంద్రబాబు. కుంభవృష్టితో పుదేలైన హైదరాబాద్. తెలంగాణకు మరో 3 రోజులు వర్ష సూచన. వాహనదారుల నెత్తిన పెట్రో బాంబ్. చమురు కంపెనీలపై జనాగ్రహం. ఇవాల్టి నుంచి తెలుగు కలకలం రేపుతున్న ఆప్ మంత్రి అశ్లీల వీడియో. క్యాబినెట్ నుంచి తొలగించిన కేజ్రీవాల్. ఏపీకి ప్రత్యేక హోదా స్థానంలో ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వాలని నిర్ణయానికి వచ్చింది కేంద్రం. ఈ ప్యాకేజ్ కూడా భారీగా ఉండేలా ప్లాన్ చేస్తోంది. హోదాతో వచ్చే రాయితీల కన్నా మెరుగైనవి ఈ ప్యాకేజీలో పెట్టేందుకు కసరత్తు చేస్తోంది మోడీ సర్కార్. 3 రోజులుగా కేంద్ర మంత్రి సుజనా సీఎం చంద్రబాబుతో కేంద్రం సంప్రదింపులు జరిపింది. కేంద్ర మంత్రి సుజనా కేంద్రంలో వివిధ శాఖలతో విస్తృతంగా చర్చలు జరిపారు. ఈ చర్చల్లో ఏపీ రెవెన్యూ లోటు భర్తీకి స్పష్టమైన హామీ ఇచ్చింది కేంద్రం. ఇక రాజధాని అమరావతి నిర్మాణానికి 4 నుంచి 5 వేల కోట్ల ప్రత్యేక కేటాయింపు ఇవ్వాలన్న నిర్ణయానికి వచ్చింది. ఈ ప్యాకేజీకి సూత్రప్రాయంగా అంగీకరించింది కేంద్రం. వారం రోజుల్లోపే పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. దీనిపై చర్చించేందుకు ఇవాళ కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు చంద్రబాబుతో సమావేశమయ్యే అవకాశం ఉంది. ప్యాకేజీకి సంబంధించి ఢిల్లీ నుంచి వస్తున్న సిగ్నల్స్ ను పార్టీ నేతలకు వివరించారు చంద్రబాబు. కేంద్రం సంప్రదింపులు జరుపుతోందని చెప్పిన సీఎం ప్రత్యేక హోదా విషయంలో రాజీ పడేది లేదని స్పష్టం చేశారు. హోదాతో పాటు పోలవరం రాజధాని నిర్మాణం, ఆర్థిక లోటు భర్తీ, బుందేల్ఖండ్ ప్యాకేజ్ తరహా డిమాండ్లను కూడా కేంద్రం నెరవేర్చాలని డిమాండ్ చేశారు బాబు. అయితే హోదా కుదరదు, ప్యాకేజ్ ఒక్కటే తీసుకోవాలంటే బాబు ఏం చేస్తారనేదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. వరంగల్లో కొలువై ఉన్న భద్రకాళి అమ్మవారికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన మొక్కులు చెల్లించుకోనున్నారు. 3 కోట్లతో అమ్మవారికి స్వర్ణ కిరీటం బహుకరించనున్నారు. ఇటీవలే కిరీటం కోసం కొలతలు తీసుకుని అంచనాలు తయారు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవిస్తే వివిధ ఆలయాల్లోని దేవుళ్లకు నగలు చేయిస్తానని గతంలో కేసీఆర్ మొక్కుకున్నారు. అలాగే వరంగల్ జిల్లాలోని కొరవి వీరభద్రస్వామికి బంగారు మీసాలు, తిరుమల వెంకన్న, విజయవాడ కనకదుర్గ, తిరుపతి పద్మావతి అమ్మవార్లకు ముక్కు పుడకలు చేయించనుంది రాష్ట్ర ప్రభుత్వం. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. కేంద్ర మానవ వనరుల అభివృద్ది శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ తో భేటీ అవుతారు. రాష్ట్రానికి సంబంధించి పలు అంశాలతో పాటు ఉన్నత విద్యా సంస్థలకు సంబంధించిన అంశాలను ప్రస్తావించనున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో ప్రతి జిల్లాలో నవోదయ, నూతన విద్యా సంస్థల ఏర్పాటు చేయాలని కోరనున్నారు. ఎంసెట్ 2 లీకేజ్ నేపథ్యంలో ఎంసెట్ 3 పరీక్ష నిర్వహణకు సర్కార్ పక్కాగా చర్యలు చేపడుతోంది. సెప్టెంబర్ 11న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరిగే ఈ పరీక్ష హాల్ టికెట్స్ ను ఈ నెల 3 నుంచి డౌన్లోడ్ చేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 56153 మంది పరీక్షకు హాజరు కానున్నారు. ఇక ఈ రాత పరీక్షను పూర్తిగా నిఘానీడలో చేపట్టనుంది సర్కార్. ఈ మేరకు ఎంసెట్ కమిటీ ఇప్పటికే పలుమార్లు పోలీస్ శాఖ ఉన్నతాధికారులతో సమావేశమై చర్చించింది. కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి ఇవాళ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కానున్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. శరీరంలో సోడియం నిల్వలు తగ్గడం వల్లే ఆసుపత్రిలో చేరినట్లు చెప్పారు. సోడియం నిల్వలు తగ్గితే మనిషికి సాధారణంగా నీరసం వస్తుందన్నారు. జయేంద్ర సరస్వతి ఆరోగ్యంపై ఆందోళనలో ఉన్న భక్తులు ఆయన కోలుకున్నాడని తెలిసి ఆనందం వ్యక్తం చేశారు. తమ పూజలన్నీ ఫలించాయని సంతోషిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో మరో 3 రోజుల పాటు ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అల్పపీడనం ఉపరితల ఆవర్తన ప్రభావం కొనసాగుతోంది. హైదరాబాద్ లో కురిసిన ఒక్కరోజు వానకే హడలిపోయారు జనం. ఇప్పుడు వాతావరణ శాఖ హెచ్చరికతో మరింత భయం పుడుతోంది. గత 15 ఏళ్లలో ఎన్నడూ చూడనంత భారీ వానలు పడతాయని హెచ్చరించింది. ఒక్కరోజుకే గడగడలాడిపోతే ఇక 3 రోజులు ఇంతకంటే భారీగా కురిస్తే పరిస్థితి ఇంకెంత భయానకంగా ఉంటుందోనని భయం వెంటాడుతోంది.
ఆకాశానికి చిల్లు పడినట్లుగా కురిసిన వర్షాలతో భాగ్యనగరంలో జనజీవనం అస్తవ్యస్తమైంది. హైదరాబాద్ నడిపొడ్డున ఉన్న హుస్సేన్ సాగర్ నిండు కుండను తలపిస్తోంది. దీంతో అధికారులు తూములను తెరిచి వరద నీటిని దిగువ ప్రాంతానికి వదులుతున్నారు. హుస్సేన్ సాగర్ నాలాలకు సమీపంలోని లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నగర మేయర్ బొత్తు రామ్మోహన్ విజ్ఞప్తి చేశారు. మరోవైపు ఎప్పుడూ లేని స్థాయిలో సాగర్లో నీటిమట్టం చేరడంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రకాశం బ్యారేజ్ జల కళను సంతరించుకుంది. దాదాపు 14 నెలల తరువాత నీటి మట్టం 12 అడుగులకు చేరింది. మొన్నటి వరకు వర్షాభావ పరిస్థితుల వల్ల బ్యారేజ్ నుంచి నీటిని దిగువకు విడుదల చేయలేదు. ఇప్పుడు ఎగువ ప్రాంతాల్లో వర్షాలు పడుతుండటంతో ప్రకాశం బ్యారేజీకి వరద తాకిడి పెరిగింది. దీంతో 14,500 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పులిచింతల ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులో 12 టీఎంసీల నీరు ఉంది. ప్రాజెక్టులోకి వరద నీరు ఇంకా వస్తుండటంతో ముంపు గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. పోలీసులు రెవెన్యూ సిబ్బంది ముంపు గ్రామాలను ఖాళీ చేస్తున్నారు. పులిచింతల ప్రాజెక్టు నిర్వాసితులకు 66 కోట్లు విడుదల చేస్తూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వానికి కూడా ఏపీ సర్కార్ సమాచారం ఇచ్చింది. తెలంగాణ పరిధిలోని ముంపు గ్రామాలకు R&R పరిహారం కింద ఏపీ సర్కార్ మొత్తం 115 కోట్ల పరిహారం చెల్లించాల్సి ఉంది. తొలి విడతలు 66 కోట్లు రిలీజ్ చేసింది. మళ్లీ త్వరలోనే మరో విడత విడుదల చేస్తామని మంత్రి దేవినేని ఉమా చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రస్తుత వర్షాకాల సీజన్లో శిథిరావస్థలో ఉన్న 239 భవనాలను కూల్చివేసినట్లు కమిషనర్ జనార్దన్ రెడ్డి తెలిపారు. నగరంలో మొత్తం 1997 పురాతన భవనాలు ఉన్నట్లుగా గుర్తించగా ఇప్పటికే 1000కి పైగా బిల్డింగ్లను కూల్చివేశామని పేర్కొన్నారు. మరో 93 పురాతన భవనాలకు యజమానులు పూర్తిస్థాయిలో మరమ్మతులు చేపట్టారని అన్నారు. శిథిల భవనాల్లో ఉంటున్న వారిని ఖాళీ చేయించడం, మొండికేస్తున్న వారికి అవగాహన కల్పిస్తున్నామని జనార్దన్ రెడ్డి తెలిపారు. ఇవాళ కూడా స్పెషల్ డ్రైవ్ కొనసాగనుంది. తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త. వారంలో గ్రూప్ 2 టీచర్ల నోటిఫికేషన్ విడుదల కానుంది. దీనిపై సీఎం కేసీఆర్తో సమావేశమయ్యారు టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి. పాత నిబంధనల ప్రకారమే పోస్టుల భర్తీ ఉండనుంది. కొత్త జిల్లాలు జోన్ల వివాదంపై స్పష్టత ఉందన్నారు చక్రపాణి. లక్ష్మీ పూజ పేరుతో ప్రముఖ వ్యాపారవేత్త మధుసూదన్ రెడ్డిని బురిడి కొట్టించి డబ్బుతో పరారైన దొంగబాబా ఆ రోజు ప్రసాదంలో కలిపింది మత్తుమందుతో పాటు విషపూరితమైన పదార్థమని తేలింది. ఇందుకు సంబంధించిన ఫోరెన్సిక్ నివేదిక బంజారాహిల్స్ పోలీసులకు అందింది. సంచలనం సృష్టించిన ఈ ఘటనలో ఏమాత్రం ఆలస్యం చేసినా మధుసూదన్ రెడ్డితో పాటు ఆయన భార్యకు కూడా ప్రాణాపాయం ఉండేదని నివేదికలో పేర్కొన్నారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లోని ఎమ్మెల్యే కాలనీ నివాసి లైఫ్ స్టైల్ మధుసూదన్ రెడ్డి ఇంటిలో ఈ ఏడాది జూన్ 15న బెంగళూరు నుంచి వచ్చిన శివస్వామి అనే బాబా లక్ష్మీ పూజ చేశాడు. నయీం ఎన్కౌంటర్ తరువాత అతని అనుచరుల అరెస్టుల పరంపర కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ఈ సంఖ్య 50కి చేరుకుంది. తాజాగా మరో అనుచరుడు కోర్టులో లొంగిపోయాడు. పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన భూ ఆక్రమణ కేసులో శ్రీహరి 3 నిందితుడు. రంగారెడ్డి జిల్లా కోర్టులో శ్రీహరి లొంగిపోయాడు. అతనికి 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది కోర్టు. భూమిని ఆక్రమించడంతో పాటు భూ యజమానిని బెదిరించింది నయీం గ్యాంగ్. ఈ కేసులో నయీం మొదటి నిందితుడు కాగా రెండో నిందితుడు సంజీవ్ రెడ్డిని ఇటీవలే పోలీసులు అరెస్టు చేశారు. తెలంగాణ సాయుధ పోరాటం వార్షికోత్సవాల పోస్టర్ రిలీజ్ చేశారు సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి. సెప్టెంబర్ 11 నుంచి 17 వరకు ఈ వార్షికోత్సవాలు జరగనున్నాయి. తెలంగాణ సాయుధ పోరాటం వల్లే భారతదేశంలో తెలంగాణ విలీనమైందన్నారు చాడ వెంకటరెడ్డి. విలీన దినాన్ని గుర్తించకుండా
టీఆర్ఎస్ ప్రభుత్వం గత ప్రభుత్వాల మాదిరే వ్యవహరిస్తోందని ఆరోపించారు. సెప్టెంబర్ 11న నల్గొండ జిల్లా యాదాద్రిలో ఈ వార్షికోత్సవాలు ప్రారంభించి 17న హైదరాబాద్ లో ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో భారీ బహిరంగ సభతో ముగిస్తామని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వమే పోలీస్ ప్రొటెక్షన్ పెట్టి గోవులను వధశాలలకు తరలిస్తోందని ఆరోపించారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. రాష్ట్రంలో ఎక్కడా ఫ్రెండ్లీ పోలీసింగ్ కనిపించడం లేదని అన్నారు. పోలీసులు చట్టాలకు వ్యతిరేకంగా పనిచేస్తుంటే సీఎం కేసీఆర్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు రాజాసింగ్. బక్రీద్ సందర్భంగా గోవుల్ని నగరంలోకి రానివ్వకుండా చెక్పోస్టులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కర్నూలులో దాడులు నిర్వహించిన విజిలెన్స్ అధికారులు భారీ ఎత్తున నకిలీ పురుగు మందులు విత్తనాలను సీజ్ చేశారు. వీటి విలువ దాదాపు 45 లక్షల రూపాయలు ఉంటుందని అంచనా. నగర శివార్లోని గుత్తి పెట్రోల్ బంక్ సమీపంలో ఉన్న ఆర్టీసీ కాలనీలో గుట్టు చప్పుడు కాకుండా గత 6 నెలలుగా నకిలీ పురుగు మందులు విత్తనాలు తయారు చేస్తున్నారు. విషయాన్ని తెలుసుకున్న అధికారులు దాడులు చేశారు. ఈ దందా వెనుక ఎవరున్నారన్న అంశంపై దర్యాప్తు జరుగుతోంది. ఎట్టకేలకు కోటి మెటర్నిటీ ఆసుపత్రిలో శిశువుల మార్పిడి వివాదం ముగిసింది. మగ శిశువు రమాదేవికి పుట్టిన బిడ్డేనని డిఎన్ఏ రిపోర్టు తేల్చింది. రజితకు జన్మిచ్చింది ఆడ శిశువు అని నిర్ధారించారు అధికారులు. ఈ మేరకు డిఎన్ఏ టెస్ట్ రిపోర్టును విడుదల చేశారు అధికారులు. రాజమండ్రి పుష్కర్ ఘాట్ లో వినాయక విగ్రహ ఏర్పాటు అంశం వివాదానికి దారితీసింది. ఇక్కడ గత 9 సంవత్సరాలుగా గణేష్ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. అయితే ఈసారి పుష్కర్ ఘాట్ లో విగ్రహం ఏర్పాటు చేయడానికి వీల్లేదని మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు స్పష్టం చేశారు. దీంతో ఉత్సవ కమిటీ సభ్యులు భక్తులు ఆందోళనకు దిగారు. పోలీసులు ఆందోళనకారులకు మధ్య వాగ్వాదం జరిగింది. ముందు జాగ్రత్తగా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఓవైపు మున్సిపల్ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నా ఉత్సవ కమిటీ సభ్యులు మాత్రం ఏర్పాట్లు చేస్తూనే ఉన్నారు. స్టార్ హీరోల ఫ్యాన్స్ మధ్య గొడవల వివాదం హత్యల వరకు దారితీసిన వేళ బెజవాడలో ఓ ఫ్లెక్సీ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఇటీవల తిరుపతికి చెందిన పవన్ అభిమాని వినోద్ కర్ణాటకలోని కోలార్లో హత్యకు గురికావడం తీవ్ర కలకలం రేపింది. దీంతో పవన్ వెళ్లి ఆ కుటుంబాన్ని పరామర్శించడంతో పాటు తరువాత తిరుపతి బహిరంగ సభలో అభిమానులను ఉద్దేశించి కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో పవన్ జూనియర్ ఎన్టీఆర్ కలిసి ఉన్న ఫ్లెక్సీని బెజవాడలో ఏర్పాటు చేశారు. ఇది ఫ్యాన్స్ మధ్య స్నేహపూర్వక వాతావరణానికి శ్రీకారం చుడుతుందని భావిస్తున్నారు. సాంబశివరావు కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం నిన్న రాత్రి తిరుమల చేరుకున్న డీజీపీ, టీటీడీ చైర్మన్ చెదలవాడ కృష్ణమూర్తి, జేఈఓ భాస్కర్ ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఇవాళ ఉదయం తోమాల సేవలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలలో చేపట్టాల్సిన భద్రతా ఏర్పాట్లను స్వయంగా పరిశీలించనున్నారు. జనం నెత్తిన పెట్రో బాంబు పడింది. చమురు కంపెనీలు వాహనదారుల జేబులకు చిల్లు పడే నిర్ణయం తీసుకున్నాయి. పెట్రో ధరలను భారీగా పెంచేశాయి. గత కొంతకాలంగా పైసల్లో ధరలు తగ్గించిన చమురు సంస్థలు రూపాయల్లో వాత పెట్టాయి. లీటర్ పెట్రోల్ పై 3.38 రూపాయలు, డీజిల్ పై 2.67 రూపాయలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. కంపెనీల నిర్ణయంపై భగ్గుమంటున్నారు జనం. అయితే అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలకు అనుగుణంగానే నిర్ణయం తీసుకున్నామంటున్నాయి చమురు సంస్థలు. కశ్మీర్లో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 53 రోజుల కర్ఫ్యూను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్న తర్వాత భద్రతా దళాలు ఆందోళనకారులకు మధ్య మళ్లీ ఘర్షణ జరిగింది. బారాముల్లా జిల్లాలోని సోపూర్లో రాళ్లు విసురుతున్న నిరసనకారులను చెదరగొట్టేందుకు సిబ్బంది వారిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 15 ఏళ్ల దనీష్ మంజూర్ మృతి చెందాడు. మరో 6 గాయపడ్డారు. ఈ ఘటనతో మరోసారి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ముస్లిం ప్రతినిధుల బృందం త్వరలోని కశ్మీర్లో పర్యటించనుంది. కశ్మీర్ లోయలో తాజా పరిస్థితుల నేపథ్యంలో శాంతిని నెలకొల్పేందుకు దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ముస్లిం నేతల బృందం అక్కడ పర్యటించనుందని కేంద్ర హోంశాఖ వర్గాలు వెల్లడించాయి. ఇటీవలే ముస్లిం నేతలు హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ను కలిసి కశ్మీర్ లోయలో పర్యటించే అంశంపై చర్చించారు. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాకు హర్యానా ప్రభుత్వం చేసిన భూ కేటాయింపుల్లో అవకతవకలు చోటు చేసుకున్నాయని జస్టిస్ దింగ్రా కమిటీ నిర్ధారించింది. ఈ మేరకు 182 పత్రాలతో కూడిన నివేదికను హర్యానా సర్కారుకు సమర్పించింది. 6 భూ కేటాయింపుల్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కమిటీ సిఫార్సు చేసింది. అయితే జస్టిస్ దింగ్రా కమిటీ నివేదికను మాజీ సీఎం హుడా తప్పుబట్టారు.
ఉత్తర ప్రదేశ్ మంత్రులు తమను కలవడానికి వచ్చిన అతిథులు అధికారులకు టీ సమోసా వంటి అల్పాహారం ఇవ్వడానికి 4 ఏళ్లలో ఏకంగా 9 కోట్ల ఖర్చు చేశారు. ప్రభుత్వ ఖజానా నుంచి తీసుకున్న ప్రజల సమ్ముతో ఈ ఆర్పాటాలు చేశారు. ఖర్చు విషయాన్ని ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ స్వయంగా శాసనసభలో వెల్లడించారు. 2012 మార్చి 15న అఖిలేష్ యాదవ్ యూపీ అధికార పగ్గాలు చేపట్టారు. అప్పటి నుంచి 2016 మార్చి 15 నాటికి అతిథులకు ఇచ్చిన అల్పాహారానికి 8,78,000కు పైగా ఖర్చయిందని చెప్పారు. ప్రజల సొమ్మును దుబారా చేశారంటూ యూపీ సర్కార్పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆప్ మంత్రి సందీప్ కుమార్ పై వేటు పడింది. ఆయనకు సంబంధించి ఓ అశ్లీల వీడియో కొన్ని ఫోటోలు బయటకు రావడంతో సందీప్ ను మంత్రివర్గం నుంచి ఉద్వాసన పలికారు సీఎం కేజ్రీవాల్. మంత్రి గారి రాసలీలల సీడీ తనకు అందిందని అందుకే ఆయన తప్పిస్తున్నట్లు చెప్పారు సీఎం. సింగూరు భూముల అంశంలో టాటా మోటార్స్ కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. సింగూరులో టాటా మోటార్స్ కు కేటాయించిన భూములను సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసింది. 2006లోనే భూములు రద్దు చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన సుప్రీంకోర్టు తుది తీర్పులో కూడా అదే అంశాన్ని సమర్థించింది. సింగూరులో నానో కార్ల తయారీ ప్లాంట్ కోసం 2006లో అప్పటి వామపక్ష ప్రభుత్వం 1,000 ఎకరాల భూమిని టాటా మోటార్స్ కు కట్టబెట్టింది. దీన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను విచారించిన సుప్రీంకోర్టు 2006లోనే భూముల ఒప్పందాన్ని రద్దు చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ప్లాంట్కు వ్యతిరేకంగా అప్పట్లో ప్రతిపక్షంగా ఉన్న తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. దీంతో టాటా మోటార్స్ నానో కార్ల తయారీ కేంద్రాన్ని 2008లో గుజరాత్ కు మార్చేసింది. భూముల ఒప్పందానికి సంబంధించి టాటా మోటార్స్ వామపక్ష ప్రభుత్వం అవకతవకలకు పాల్పడ్డారని ఈడీ ఆశ్చర్యానికి గురి చేస్తోందని తుది తీర్పు సందర్భంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. వ్యవసాయ అనుబంధ రంగాల్లో ఆదాయం పెంచే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం మరో కొత్త పథకానికి రూపకల్పన చేస్తోంది. ఆహార శుద్ది పరిశ్రమల సామర్థ్యాలను పెంచడంతో పాటుగా సంబంధిత పరిశ్రమలను విస్తరించడానికి ఈ స్కీమ్ కింద నిధులు మంజూరు చేస్తుంది. ఈ పథకానికి సంబంధించి కేంద్ర ఆహార శుద్ది పరిశ్రమల శాఖ ముసాయిదా రూపొందించింది. దీనిపై ఈ నెల 13 వరకు సలహాలు సూచనలు స్వీకరించనుంది. ఈ పథకం కింద ఒక్కో ఆహార శుద్ది పరిశ్రమకు 5 కోట్ల దాకా ఆర్థిక సాయం అందిస్తారు. దీనికి సంబంధించిన విధి విధానాలను ముసాయిదాలో పేర్కొన్నారు. జీఎస్టీకి వీలు కల్పించే రాజ్యాంగ సవరణ బిల్లుకు గోవా అసెంబ్లీ ఆమోదం తెలిపింది. దీంతో ఈ బిల్లుకు అవసరమైన 50% రాష్ట్రాల మద్దతు లభించినట్లయింది. పార్లమెంటు ఉభయ సభల్లో ఆమోదం పొందిన ఈ బిల్లును ఇప్పటికే 14 రాష్ట్రాలు ఆమోదించాయి. నిన్న గోవా అసెంబ్లీ కూడా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి పర్సేకర్ ప్రతిపక్ష సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు. బిల్లు అమల్లోకి వస్తే పర్యాటక రంగం అభివృద్ది చెంది రాష్ట్రానికి మరింత ఆదాయం చేకూరుతుందన్నారు. నేషనల్ హెరాల్డ్ పత్రిక త్వరలోనే తిరిగి ప్రారంభం కాబోతోంది. 2008 నుంచి నిలిచిపోయిన నేషనల్ హెరాల్డ్ ప్రచురణ ఇప్పుడిక ఎడిటర్ ఇన్ చీఫ్ గా సీనియర్ పాత్రికేయుడు నీలబ్ మిశ్రా సారథ్యంలో తిరిగి మొదలవుతోంది. ది అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ కాంగ్రెస్ పార్టీ కోశాధికారి మోతీలాల్ వోరా ఈ విషయాన్ని ప్రకటించారు. అయితే ఖచ్చితంగా ఏ తేదీ నుంచి తిరిగి ప్రచురణలు మొదలవుతాయనే విషయాన్ని మాత్రం ఇంకా స్పష్టం చేయలేదు. తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోసయ్య పదవీకాలం ముగిసింది. 2011 ఆగస్టు 31న తమిళనాడు గవర్నర్ గా బాధ్యతలు చేపట్టిన రోసయ్య 5 ఏళ్లపాటు ఆ పదవిలో కొనసాగారు. రోసయ్య స్థానంలో మహారాష్ట గవర్నర్ విద్యాసాగర్ రావుకు కేంద్రం అదనపు బాధ్యతలు అప్పగించింది. బ్లాక్ హోల్స్ నుంచి వెలువడే అత్యంత శక్తివంతమైన ఎక్స్ కిరణ ఉద్గారాల పరివర్తనను భారత ఉపగ్రహం ఆస్ట్రోసాట్ తొలిసారి పరిశీలించింది. గతేడాది సెప్టెంబర్ 28న ఆస్ట్రోసాట్ ఉపగ్రహాన్ని ప్రయోగించింది ఇస్రో. అంతరిక్షంలోని మర్మాల గుట్టు విప్పేందుకు మన శాస్త్రవేత్తలు దీని సాయం తీసుకుంటున్నారు. ప్రస్తుతం సాధించిన వాటి కంటే భవిష్యత్తులో మరిన్ని ఘనమైన విజయాలను ఆస్ట్రోసాట్ సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వెల్కమ్ బ్యాక్. బ్రెజిల్ అధ్యక్షురాలు దిల్మా రౌషెప్ తన పదవిని కోల్పోయారు. తీవ్ర అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమెను బ్రెజిల్ సెనేట్ సభ్యులు పదవి నుంచి తొలగించారు. సెనేట్ లో దిల్మా రౌషెప్ కు వ్యతిరేకంగా 55 ఓట్లు అనుకూలంగా 22 ఓట్లు పడ్డాయి. దీంతో పదవిని కోల్పోయిన ఆమె స్థానంలో వైస్ ప్రెసిడెంట్ గా వ్యవహరిస్తున్న నేత బ్రెజిల్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. దిల్మా రౌషెప్ పై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు జరగనుంది. నిరుద్యోగం, ద్రవ్య లోటు లాంటి వాస్తవాలను దాచిపెట్టి ఆమె తప్పు చేశారని సెనేట్ సభ్యులు ఆగ్రహంగా ఉన్నారు.
బెలిచిస్తాన్ ప్రాంతంలో ఆర్థిక కారిడార్ నిర్మించాలనుకుంటున్న చైనా పాకిస్తాన్తో తన బంధాన్ని మరింత పటిష్టం చేసుకునే దిశగా కీలక అడుగులు వేస్తోంది. రక్షణ రంగ సహకారంలో భాగంగా పాక్ 8 చైనీస్ జలాంతర్గాముల దిగుమతికి ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం విలువ సుమారు 34,000 కోట్లు. 2028 నాటికి మొత్తం 8 చైనీస్ సబ్మెరైన్స్ పాక్ నౌకాదళంలో చేరనున్నాయి. పాకిస్తాన్ కు అతి తక్కువ వడ్డీపై దీర్ఘకాలిక రుణం మంజూరు చేసి మరీ చైనా ఈ జలంతర్గాములను అమ్ముతోంది. అయితే ఏ రకం జలంతర్గాములపై ఒప్పందం చేసుకున్నారనే విషయాన్ని మాత్రం ఇరు దేశాలు రహస్యంగా ఉంచాయి. అమెరికా న్యూజెర్సీలో మీట్ అండ్ గ్రీట్ విత్ ఎమ్మెల్సీ జగదీశ్వర్ రావు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏపీలో వెనుకబడ్డ ప్రాంతాలను ఎన్ఆర్ఐలు దత్తత తీసుకోవాలని కోరారు ఎమ్మెల్సీ. సీఎం చంద్రబాబు నాయుడు చేపట్టిన అభివృద్ధి పనులను ఎన్ఆర్ఐలకు వివరించారు జగదీశ్వర్ రావు. జనతా గ్యారేజ్ ఈరోజు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రాత్రి హైదరాబాద్ లోని పలు థియేటర్స్ లో బెన్ఫిట్ షో ప్రదర్శించారు. దర్శక ధీరుడు రాజమౌళి కూకట్పల్లి బ్రహ్మరాంబ థియేటర్ లో ప్రేక్షకుల మధ్య కూర్చుని జనతా గ్యారేజ్ సినిమాను చూశారు. బెన్ఫిట్ షో సందర్భంగా అభిమానులు సందడి చేశారు. బాణసంచ కాల్చి కేరింతలు కొట్టారు. తమ అభిమాన హీరో ఎన్టీఆర్ నటించిన జనతా గ్యారేజ్ సినిమా సందేశాత్మకంగా ఉందంటున్నారు ప్రేక్షకులు. ఇవి 30/60 అప్డేట్స్. నెక్స్ట్ లైవ్ షో ప్రసారమవుతుంది. స్టే ట్యూన్డ్.